నామంలో మీ అందరికీ శుభములు. ఈ మధ్యనే ఒక యూట్యూబ్ లైవ్ షోలో మన క్రైస్తవ సహోదరుడు అలాగే ఒక ముస్లిం సహోదరుడు అయినటువంటి ఫజ్లుర్ రెహమాన్ గారి మధ్యలో జరిగినటువంటి ఒక చర్చలో వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న సమయంలో అసందర్భంగా మరి ఫజ్లుర్ రెహమాన్ గారు నా పేరు తీసి నా మీద కొన్ని కామెంట్స్ చేసినట్లుగా మన సహోదరులు నాకు నా దృష్టికి తీసుకొని వస్తే దాన్ని ప్రతిస్పందించాలి దాని గురించి అని నన్ను అడిగినప్పుడు ఆ కారణంగా ఈ వీడియో చేస్తున్నాను. దయచేసి మరి చూసే వీక్షకులు ఈ నేపథ్యంలో నేను ఈ వీడియో చేస్తున్నాను అన్న విషయాన్ని దయచేసి జ్ఞాపకం ఉంచుకొని చూడాలని కోరుకుంటున్నాను. ఒకసారి ఆ వీడియో చూడండి. ఇప్పుడు ఇస్లాం వక్తలు చాలామంది డిబేట్స్ పేరుతో అంటే బైబిల్లో ఎలా ఉంది అని మరి ఛాలెంజ్లు చేసి హేళన చేస్తూ పిలుస్తూ చాలా చాలా దౌర్భాగ్యకరంగా వ్యవహరిస్తున్న వ్యక్తులు లేకపోలేదు. ఉదాహరణకి మిమ్మల్ని నాకు పరిచయం చేసిన అబ్దుల్లా, అతడు వీడియోస్ కానీ అతడు ఏదో ఒక సంస్థ కొనసాగిస్తున్నాడండి. మీరు మన డిబేట్ అయిన తర్వాత ఒక సంవత్సరానికి ఎప్పుడు ఆయన కూడా ఏదో ఒక సంస్థ పేరుతో సమాజంలో కనబడుతున్నాడు. ఆ సంస్థ తరపున ఏ కార్యక్రమాలు చేశారేమో నాకు తెలియదు కానండి, అతని వీడియోస్లో పాత నిబంధన గ్రంథంలో చెప్పబడిన ప్రతి విషయాన్ని చాలా వల్గారిటీగా చాలా అసభ్యకరంగా చాలా అతి దారుణంగా యెహోవా అని చెప్పబడిన దేవుణ్ణి చాలా కించపరుస్తూ అవమానిస్తున్నాడు. లేదంటే రెండ్రా చూసుకుందాం అంటున్నాడు. దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ఎందుకంటే అతడు మీ శిష్యుడని నేను అనుకుంటున్నాను. చాలా మంచి ప్రశ్న అండి. నిజంగా చెప్పండి, రాజేష్ రెడ్డి మిమ్మల్ని పరిచయం చేసింది ఆయన. అంటే ఆయన మీ శిష్యుడని అంటారా? మీ శిష్యుడిగా శిష్యుడేనండి, అందులో అభిప్రాయం ఏదో లేదు. అయితే ఆయన చేస్తున్నటువంటి రికార్డింగ్ చూస్తేనేమంటే సీరియస్గా నేను పిలిచానండి. ఆయనతో మాట్లాడారు, నాకే ఎంత సీరియస్ గా మాట్లాడారు అది ఇక్కడ చెప్తూ ఆయనకి ఆకాశానికి భూమికి ఉన్న తేడా ఉంది. అదే అందుకని మీరు ఎందుకు ఈ వర్క్ మొదలు పెట్టారంటే నేను చాలా సీరియస్ గా మాట్లాడానండి. అది సందర్భం వచ్చిన వాడు చెప్తున్నాను. ఆయన దాని ఒకటే కారణం చెప్పాడు, ఇస్లాంని అవమానపరుస్తూ హేళన చేస్తూ తర్వాత మొహమ్మద్ సలాసను అవమానపరుస్తూ హేళన చేస్తూ ప్రవీణ్ పగడాల్ అనేటువంటి వ్యక్తి ఈ రోజున ఏదైతే ప్రచారం చేస్తున్నారో అది మీరు ఆపుతారా, లేకపోతే ఆయనకి సమాధానంగా నేను ఇవన్నీ తయారు చేస్తున్నాను, నాకు బైబిల్ పట్ల వ్యతిరేకత లేదు, ఆయనకు జవాబు నేను ఇస్తున్నాను అంతే, మీరు ఎలాగైతే నేను విశ్వస్తున్నాను నేను అలాగే విశ్వస్తున్నాను. కానీ అలాంటి ఆయన ఎంత దూకుడుకి వెళ్తానంటే ఆయన నిజంగా విజయ్ కుమార్ పట్ల కూడా నా సదభిప్రాయం ఉంది, ఆయన ఇతర గ్రంథాలు టచ్ చేయడు, అలాంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. కానీ ప్రవీణ్ ప్రకటాల విషయంలో మాత్రం నేను రాజీ పడను. ఆయన నోరు ముగించాలంటే నేను ఛాలెంజ్లు చేస్తున్నాను, ఆయన నా ఛాలెంజ్కి ఇప్పుడు వరకు నిలబడలేదు, ఆయన కోసం నేను ఎదురు చూస్తున్నాను. ఇంకా ఎంత గట్టిగా చెప్పాలంటే అంత గట్టిగా నేను చెప్తాను, ఎందుకంటే ఆయన ముగ్గులో దింపాలి. ఆయన అజ్ఞానంతో ఖురాన్ని హదీసుల్ని అవమానపరుస్తూ మాట్లాడుతున్నాడు, అందుగురించి నేను మాట్లాడతాను తప్ప నిజంగా నాకు ఎటువంటి దురుద్దేశము బైబిల్ పట్ల లేదు, దయచేసి గురువుగా నన్ను క్షమించండి అని చెప్పారండి. అప్పుడు నేను చెప్పాను అయితే నీ వ్యవహారాన్ని నువ్వు చూస్తూ మళ్ళీ నీకు నాకు ముడిపెట్టొద్దు, నా వ్యవహారం నేను చూసుకుని, ఎందుకంటే మళ్ళీ నీ కారణంగా నన్ను అడిగితే నీ సమాధానం చెప్పలేను, వ్యవహారం నీకు సంబంధించిందని అసలు డిబేట్ చేసి ఆయన పని ఆయన చేసుకున్నాడు, నా పని నేను చేసుకున్నాడు. ప్రవీణ్ ప్రకటన విషయంలో కూడా నేను చాలా సాఫ్ట్గా ఎన్నో రకాలు చెప్పారండి. నేను అవకాశం ఉంటే మనం కూర్చొని మాట్లాడదాం అంటే కండిషన్ చాలాసార్లు నేను ప్రయత్నం చేస్తాను, కానీ కండిషన్ దగ్గర ఏకాగ్ర రాలేదు కాబట్టి ఆయన నేను చాలా వేరుగా ఉండవలసి వచ్చింది. ఆయనతో డిబేట్ చేసే అవకాశం కూడా రాలేదు. ఒకవేళ ఆయనలో పరివర్తన వచ్చి మారిపోతే కండిషన్ ఒప్పుకుంటే తప్పనిసరిగా ఆయనతో కూడా నేను డిబేట్ చేస్తాను. ఓకే ఓకే, ఈ వీడియోలో రెండు ప్రాముఖ్యమైన విషయాలు నేను ప్రస్తావించాలనుకుంటున్నాను. మొదటిగా అక్కడ ఎవరో ఒక వ్యక్తి క్రైస్తవ సిద్ధాంతానికి బైబిల్లో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకంగా మాటలు మాట్లాడుతున్నాడు, అలాంటి ఇస్లామీ దావా ప్రచారకులు ఎందుకని క్రైస్తవ దృక్పథం పైన బైబిల్ పైన దుమ్మెత్తి పోస్తున్నారు. ఒక పక్కేమో మీరు అంటే ఫజ్లుర్ రెహమాన్ గారు మేము బైబిల్ను నమ్ముతాము, బైబిల్లో ఉన్న దేవుని నమ్ముతాము అని కలబొల్లి మాటలు చెప్తూ ఉన్నారు. ఇంకొక పక్కనేమో మీ శిష్యుడే మరి బైబిల్ మీద బైబిల్ యొక్క దృక్పథం పైన దుమ్మెత్తి పోస్తున్నారు, చండాలముగా లేకపోతే నీచంగా మాట్లాడుతున్నారు కదా, దీనికి కారణం ఏంటి అని క్రైస్తవ సహోదరుడు అడిగినప్పుడు ఆయన ఇచ్చే సమాధానం మీరు విన్నారు. అయితే ఆయన సమాధానం చెప్తూ ఆయన ఏమంటున్నాడు అంటే ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి చాలా దూకుడుగా మాట్లాడుతున్నాడు, ప్రవీణ్ పగడాల అనే వ్యక్తి ఖురాన్ గురించి మొహమ్మద్ గారి గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడుతున్నాడు, కాబట్టి మేము ఇలా మాట్లాడుతున్నాము, కాబట్టి నా శిష్యుడు ఇలా చేశాడు అని నాకు చెప్పాడు అన్నట్లుగా ఈయన చెప్పే ప్రయత్నం చేశాడు. అయితే ఇందులో స్పష్టంగా తెలిసే విషయం ఒకటి ఏంటంటే, మొట్టమొదటిగా
అలా మాట్లాడే వ్యక్తులను తయారు చేసింది ఫజ్లుర్ రెహమాన్ గారే అని ఆయన ఒప్పుకున్నారు. అవును నా శిష్యుడే అని చెప్పి. చూసే క్రైస్తవ సహోదరులకు నేను మళ్ళీ ఒకసారి మనవి చేసుకుంటున్నాను, అలాంటి వ్యక్తులను తయారు చేసేది ఫజ్లుర్ రెహమాన్ గారే అని మీరు గుర్తుంచుకోండి. ఫజ్లుర్ రెహమాన్ గారి వెనక ఉన్నటువంటి ముష్తాక్ అహ్మద్ గారు ఆయన రాసిన పుస్తకం గురించి నేను వీడియోలు చేస్తూ వస్తున్నాను. అందులో క్రైస్తవుల యొక్క మనోభావాలు దెబ్బతీసే విధంగా ఏ విధంగా వాళ్ళు పుస్తకాలు రాశారో నేను మీకు చూపిస్తూ వచ్చాను. అయితే ఇప్పుడు వీళ్ళు కొత్తగా తీసుకొచ్చే ఒక వాదన ఏమిటి అంటే, ప్రవీణ్ పగడాల ఇలా మాట్లాడుతున్నాడు దూకుడుగా కాబట్టి మేము మాట్లాడుతున్నాం అని అంటున్నారు. ఎంత నీచంగా మాట్లాడుతున్నారండి మీరు, ఎంత అబద్ధాలు చెప్తున్నారు మీరు. ఖురాన్ ప్రవీణ్ పగడాల వచ్చిన తర్వాత వచ్చిందా? ఖురాన్లో సగం ఉండేది క్రైస్తవులను దుమ్మెత్తుకోవడమే కదా. ఖురాన్ మరి ఖురాన్ మరియు హదీసులు క్రైస్తవ దృక్పథాన్ని కించపరుస్తూ రాసుకున్నటువంటి మాటలు ప్రవీణ్ పగడాల గురించి రాసుకున్నారా మీరు? రహమతుల్లా కైరాన్వి గారు వచ్చి రాసిన పుస్తకం ఇజార్ ఉల్ హక్ ప్రవీణ్ పగడాల గురించి తర్వాత రాసుకున్నారా? అహ్మద్ దీదాత్ మాట్లాడిన మాటలు మర్చిపోయారా? జాకిర్ నాయక్ చేస్తున్నటువంటి వ్యాఖ్యలు మర్చిపోయారా? షబీర్ అలీ, యూసుఫ్ అలీ ఇలా మొదలు పెడితే ఆండలూసీ గారి దగ్గర నుంచి ప్రతి ఒక్కరూ బైబిల్ను అడ్డం పెట్టుకొని మీ పబ్బాలు గడుపుకునే మీరు ప్రవీణ్ పగడాల మధ్యలో వచ్చాడు అని చెప్తున్నారు. ఎంత అమానుషమైనటువంటి మాట ఇది. ప్రవీణ్ పగడాల వచ్చింది ఎప్పుడు? మీకు మీరు మరి తెలుగు రాష్ట్రాల్లో ఈ బైబిల్ను చూపించి దీన్నే మేము నమ్ముతున్నాము అని అబద్ధాలు చెప్పి క్రైస్తవ ప్రజలను మోసం చేస్తూ ఎంతోమందిని క్రైస్తవ మార్గం నుంచి సత్య మార్గం నుంచి తప్పుదారి పట్టిస్తూ వారిని కళ్ళబొల్లి మాటలతో పప్పు ఉప్పు చింతపండించి క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టి ఇస్లాం వైపుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి దాన్ని అడ్డుకోవడం కోసం ఉన్న విషయాలు బైబిల్లో ఏ విధంగా ఉన్నాయో అలా మాట్లాడాం, ఖురాన్లో ఎలా ఉన్నాయో అలా మాట్లాడాం. మా ప్రభు మాకు నేర్పించినటువంటి పద్ధతి ఏమిటి అంటే, నీ నిరీక్షణను బట్టి హేతు అడిగే ప్రతి వానికి సమాధానం చెప్పు, అలాగే వాడి దృక్పథాన్ని కూడా ప్రశ్నించు. ఆ ప్రశ్నించేవాడి యొక్క దృక్పథాన్ని ప్రశ్నించు. ఆ ప్రశ్నించేవాడు అసలు ప్రశ్నించడానికి అర్హుడా కాదా అని ప్రశ్నించు. అదే పని మేము చేస్తూ వచ్చాం. ఏ విషయంలోనూ మేము మీ ఖురాన్ దాటి మాట్లాడలేదు, మీ హదీసులు దాటి మాట్లాడలేదు, మీరు రాసుకున్నటువంటి మీ సాహిత్యంకు బయట మాట్లాడలేదు. పోయి మా సొంత ఇంటర్ప్రిటేషన్ ఏమైనా ఇచ్చామా? ఇవ్వలేదు. ప్రతి ఒక్క విషయంలోనూ మీ ఖురాన్ పండితులు చెప్పినటువంటి మాటలనే ఆధారంగా తీసుకుంటూ మాట్లాడారు. ఇది మొదటి మాట. రెండవ మాట ఏమిటంటే, ఆయన ఏమంటున్నారు అంటే, ప్రవీణ్ పగడాల గారు వచ్చిన తర్వాతనే మా శిష్యులు ఇలా మారిపోతున్నారు అని అంటున్నారు. ఇప్పుడు నేను అడిగేది ఏంటంటే, మీ శిష్యులు ప్రవీణ్ పగడాల కోసం మీ విశ్వాస ప్రమాణాలను కూడా మార్చేసుకుంటారా? ఈ బైబిల్ను నమ్ముతాము అని చెప్పుకుని మీ శిష్యులు మీరేమో ఒక పక్క బైబిల్ నమ్ముతానని చెప్పుకుని మీ శిష్యులను మాత్రం బైబిల్ నమ్మకుండా, బైబిల్ చెడిపోయింది, బైబిల్లో ఉన్న దేవుడు దరిద్రుడు, బైబిల్లో ఉన్న దేవుడు సెక్షువల్ అబ్యూస్ చేసేవాడు, బైబిల్లో ఉన్న దేవుడు నరహంతకుడు, బైబిల్లో ఉన్న దేవుడు కిరాతకుడు అని చెప్తూ బైబిల్లో ఉన్న దేవుడు మరితో సెక్స్ చేశాడు ఇలాంటి మాటలు మాట్లాడిస్తున్నారు. వెనకుండి మీరు తెర వెనకుండి మీరు నడిపిస్తూ తెర ముందున్న వాళ్ళను పావుగా పెట్టి నడిపించారు. ఈరోజు బండారం బయటపడే వరకు మీరేం చెప్తున్నారు, ఇలా పెట్టి నాకు సంబంధం లేదండి, నేను ఆయన వేరు నేను వేరు అని కప్పిపుచ్చుకుంటున్నారు. ఎందుకు ఇలా చేస్తున్నారు? మీరేమో బైబిల్ చెడిపోలేదు, బైబిల్ దేవుని గ్రంథం అంటారు. మీ శిష్యులనేమో బైబిల్ చెడిపోయిందని నేర్పిస్తారు. మళ్ళీ తీసుకొని వచ్చి దానికి కారణం ప్రవీణ్ పగడాల అంటారు. ఇది ఎంతమాత్రం సమంజసం అంటారు. సో నేను రెండు ప్రశ్నలు అడుగుతున్నాను మీ మొదటి విషయంలో. మొదటిది, ప్రవీణ్ పగడాల గురించే మీరు ఖురాన్ రాసుకున్నారా? ప్రవీణ్ పగడాల గురించే ఖైరాన్వీ దగ్గర నుంచి లేటెస్ట్గా ఉన్నటువంటి షఫీ వరకు మరి తెలుగు రాష్ట్రాల్లోనూ ఇతర భాషల్లోనూ ఖురాన్ను ఆధారంగా చేసుకుని బైబిల్ మరియు బైబిల్ దృక్పథం పైన దుమ్మెత్తి పోస్తూ వచ్చారా? యేసుని దేవుడు కాదు అంటూ, యేసు ఒక మానవుడు అంటూ, ఒక మామూలు మనిషి అంటూ మమ్మల్ని హేళనగా చేస్తూ మాట్లాడుతూ వచ్చిన ఖురాన్ గురించి మీరు మాట్లాడుతూ వచ్చిన అసహ్యకరమైన మాటల గురించి మేము తిరిగి ప్రశ్నిస్తేనేమో మేము చెడిపోయిన వాళ్ళము, మేము అసభ్యకరమైన మాటలు మాట్లాడేవాళ్ళమా? మొదటి మాట. రెండవ మాట, ప్రవీణ్ పగడాల గురించి మీ విశ్వాస ప్రమాణాలను సైతము మీరు మార్చుకుంటారా? ఇది మీరు నేర్పిస్తున్నారా మీ శిష్యులకు? రెండు ప్రశ్నలు మొదటి భాగం గురించి అడిగాను. రెండవ భాగం ఏమంటున్నారంటే, ఫజ్లుర్ రెహమాన్ గారు, నేను ప్రవీణ్ పగడాల గారు మాట్లాడుకున్నాం కానీ మా ఇద్దరి మధ్యలో కొన్ని కండిషన్స్ విషయంలో
తేడా వచ్చింది కాబట్టి ఆయన మనసు మార్చుకొని వస్తే నేను చర్చించడానికి సిద్ధమే అని అంటున్నారు. నేను మళ్ళీ మీకు ఇదే మాట చెప్తున్నాను, మీరు మనసు మార్చుకొని వస్తే నేను చర్చిస్తాను మీతో. ఎందుకు అని అంటే, మీరు నేను మాట్లాడుకున్నప్పుడు 2013 మొదలుకొని ఈరోజు 2017 వరకు, అంటే 4 సంవత్సరాలు నేను మీతో టచ్లో ఉంటూ మీ ఇంటికి వచ్చి నేను మీతో మాట్లాడినప్పుడు కానీ, ఫోన్లో మాట్లాడినప్పుడు కానీ, వాట్సాప్లో మీరు నాతో మాట్లాడినప్పుడు కానీ, వాట్సాప్లో డిబేట్ చేసుకున్నప్పుడు కానీ, ప్రతి విషయంలోనూ మీరు అగ్రి అయ్యారు. మన ఇద్దరి మధ్యలో ఒక హిందువుడు లక్ష్మణాచారి అనే ఒక వ్యక్తి, ఒక ఇంకొక ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ గారు మధ్యలో మన మధ్యలో ఉండి మాట్లాడి మన ఇద్దరికి చర్చను ఆయన స్థిరపరిచారు. అందులో మీరు ఒప్పుకున్నారు. ఏమని అంటే, నేను ఖురాను, హదీసులు మరియు బైబిల్ వెలుగులో మాట్లాడతాను అని. ఆ తర్వాత మీరు చేతులెత్తి వెళ్ళిపోయారు. మన ఇద్దరిలో కుదరనటువంటి కండిషన్ ఏమిటి అంటే, ఆయనేమో, అంటే ఫజ్లుర్ రెహమాన్ గారేమో, ఓన్లీ బైబిల్ గురించి నేను మాట్లాడతాను, ఓన్లీ బైబిల్లో ఉన్నటువంటి సందేశాలను మాత్రమే తీసుకుని మాట్లాడతాను అని అంటారు. నేనేమంటాను అంటే, నా పద్ధతి అది కాదు. మీరు ఇరువైపులున్నటువంటి విశ్వాసాలను చర్చించాలి, ఇరువైపులున్నటువంటి విశ్వాసాల ప్రమాణాలను చర్చించాలి, మూలాలలోకి వెళ్ళాలి. దాన్ని స్కాలర్లీ డిస్కషన్ అంటారు, దాన్ని అకాడెమిక్ డిస్కషన్ అని అంటారు. ఊరికే పై పైన మాటలు చెప్పి ప్రజలను కళ్ళబొల్లి మాటలతో మభ్య పెట్టకూడదు. ఇది ప్రజలకు నాయకత్వం వహించే వాళ్ళు చేసే మంచి పని కాదు అని చెబుతూ, నేను పెట్టినటువంటి ప్రతిపాదన ఏమిటంటే, మీరు నమ్మే హదీసులు, మీరు నమ్మే ఖురాన్, అలాగే మీరు బైబిల్ను కూడా నమ్ముతారంటున్నారు కదా, ఆ 3 తీసుకుని రండి. నేను కేవలము బైబిల్ నమ్ముతానంటున్నాను, ఆ 1 బైబిల్నే తీసుకుని వస్తాను. రెండింటిని దగ్గర పెట్టుకుని ఏ సబ్జెక్ట్ అయినా సరే మీరు ఎన్నుకోండి అన్నారు. ఏ సబ్జెక్ట్ అయినాలో నేను మళ్ళీ ఇంకొక ప్రతిపాదన చెప్పాను. ఏమిటి అంటే, యేసు సిలువలో చనిపోయాడా, ఏ సిలువపైకి ఎక్కించాడా, ఇట్లాంటి మాటలు మాట్లాడకండి. యేసు గురించి మాట్లాడితే మొహమ్మద్ గారి గురించి కూడా మాట్లాడండి, ఖురాన్ గురించి మాట్లాడితే బైబిల్ గురించి కూడా మాట్లాడండి, అల్లా గురించి మాట్లాడితే యెహోవా గురించి కూడా మాట్లాడండి. ఇలాంటి విషయాలు చెప్పాను. అంటే ఇరుపక్షాల నుండి మనము స్నేహపూర్వకంగా మాట్లాడుకుందాం అని నేను పిలుపునిచ్చాను. దానికి మీరు ఇంకా అంగీకరించలేదు. మీరు ఏదో ఒకరోజు అంగీకరిస్తే చర్చకు నేను సిద్ధమే. ఇలాంటి అబద్ధాలు చెప్పే, బైబిల్ నమ్ముతాను అని ఒక పక్క చెబుతూ ఒక పక్క బైబిల్ నమ్మను అని శిష్యులను తయారు చేసే వాళ్ళను నమ్మాలో నమ్మకూడదో మీ విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. అయితే బైబిల్ మరియు వారి సాహిత్యాలను ప్రామాణికంగా పెట్టుకొని మనం మాట్లాడుకుందాం, స్నేహపూర్వకంగా చర్చించుకుందాం, ఏదైనా మధ్యలో పొరపచ్చాలంటే వాటిని మరి సరిచేసుకుందాం అని ఎవరైనా ప్రతిపాదిస్తే, అలాంటి వాళ్ళతో మాట్లాడటానికి మరి సాక్షి అపాలజెటిక్స్ తరఫున నేను కానీ వారి స్థాయిని బట్టి సిద్ధమే. నేను ఎందుకు వారి స్థాయిని బట్టి అని అంటున్నానంటే, చాలామంది ఈరోజు వల్గర్గా మాట్లాడేవాళ్ళు, మరి స్థాయికి సరిపోని వాళ్ళు కూడా ఫోన్లు చేస్తూ మేమేమో మాట్లాడతాం అంటూ ఉంటారు. రీసెర్చ్ మెథడాలజీ తెలియని వాళ్ళు, భాషలో నిపుణత లేని వాళ్ళు, సమగ్రంగా ఒక సబ్జెక్టును అర్థం చేసుకోలేని వాళ్ళు, చారిత్రాత్మకమైనటువంటి దృక్పథాలను అర్థం చేసుకుని వాటిని అనలైజ్ చేయలేని వాళ్ళు, వాళ్ళతో చర్చించడానికి చాలామంది క్రైస్తవులు వేరే వాళ్ళు తయారుగా ఉన్నారు. అలాంటి వాళ్ళు మీరు ప్రతిపాదిస్తే వాళ్ళకి సరిపోయే విధంగా నేను కూడా వేరే వాళ్ళను ప్రతిపాదిస్తాను. మీరు మాట్లాడుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. కానీ నాతో మీరు మాట్లాడాలి అని అనుకుంటే ఫజ్లుర్ రెహమాన్ గారైనా, అలాగే మీ అనుచరులుగానే ఉంటూ ఈ మధ్య మరి బైబిల్ గురించి వ్యతిరేకమైన వ్యాఖ్యలు చేసేవాళ్ళు, అలాగే మరి పుస్తకాలు రాసేవాళ్ళు, ఎవరైతే పుస్తకాలు రాసి ముద్రించి మరి బైబిల్ను దూషించారో అలాంటి వాళ్ళకైనా సరే నేను ఇచ్చే పిలుపు ఏమిటి అంటే, ఇరువైపుల నుండి మీరు గనక ఆ స్టాండర్డ్ని తీసుకుంటే, ఇరువైపుల ఉన్నటువంటి పుస్తకాలను దృక్పథాలను తీసుకుంటే చర్చించడానికి నేను ఇస్తాను. చూస్తున్న మిమ్మల్ని అందరినీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు ఆశీర్వదించి క్షేమంగా ఉంచులాగా ప్రార్థిస్తున్నాను. ఆమేన్.